సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నిన్నటి నుంచి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సార్. అదేంటంటే ఒక బాలీవుడ్ హీరోయిన్ని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేసి 15 రోజులు ఒక హోటల్లో కానీ లేకుంటే దీంట్లో పెట్టి టార్చర్ చేశారు అని చెప్పేసి ప్రచారం అయితే చేస్తున్నారు సార్. టీడీపీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తుంది, ఆ హీరోయిన్ ఫోటోలు కూడా సర్క్యులేట్ చేసేస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా బాలీవుడ్ హీరోయిన్ని వీళ్ళు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, దీని పట్ల టీడీపీ ట్వీట్ చేసింది ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఈ పనులు చేయడానిక అని అంటున్నారు. అసలు ఏం జరిగింది ఇష్యూలో, టీడీపీ వాళ్ళు ట్వీట్ చేశారు. అవునండి, దానికి కౌంటర్ గా వైసీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. అవును, అంటే గారికి పర్సనల్ ఏరియాకి వచ్చి మాట్లాడుతున్నారు మీరు అని, వ్యక్తిత్వ హననము అనేది మీకు అలవాటు అయిన విద్య అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును, ఇందులో భాగంగానే నిజానికి తెలుగుదేశం పార్టీ ట్వీట్లు చేయటము దీనికంటే ముందే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియాలో ఆల్రెడీ పేర్లు రివీల్ చేస్తూ స్టోరీస్ వచ్చినాయి. ఓకే, ఈనాడులో కథనం వచ్చింది ఇది. ఇక్కడ పేర్లు వీళ్ళు ట్వీట్లో మాట్లాడలేదు కానీ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కానీ దీనికి సంబంధించి ఇలాంటి సిమిలర్ ఆరోపణలకు సంబంధించినటువంటి లింకులతో ఒక స్టోరీ ఈనాడులో పెనమలూరుకి చెందినటువంటి 2014లో కంటెస్ట్ చేసిన కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి గారు కుక్కల నాగేశ్వరరావు గారు, వారికి సంబంధించినటువంటి ఒక కథను ఒక పెళ్లిలో హైదరాబాద్లో జరిగిన ఒక పెళ్లికి అతను విద్యాసాగర్ హాజరైనప్పుడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ను, అంటే బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోయిన్లు కూడా కదా, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ 3-4 సినిమాలు చేసిన అమ్మాయి ఎవరో అయి ఉండొచ్చు. ఆ అమ్మాయితో అతనికి ఏదో పరిచయం అయింది. ఆ పరిచయం తర్వాత కొనసాగింది కొంతకాలం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగిందని, అడిగితే ఇతను నో చెప్పాడని, ఆ సందర్భంగా ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత వాళ్ళు కొంచెం అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోమని థ్రెట్ చేస్తున్న టైంలో వాళ్ళు వచ్చి వైసీపీ సకల శాఖ మంత్రి అని టీడీపీ వాళ్ళు తరచూ ప్రస్తావించే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది కండిషను, మీరు మాకు రక్షణ కల్పించాలి అని వీళ్ళు అడిగితే అప్పటి పోలీస్ అధికారి కాంతిలాల్ రాణాని పిలిచి అయ్యా దీన్ని పరిశీలి చేయని చెప్పి ఆయన చెప్తే ఆయన నోటి మాటే ఆదేశంగా భావించి ఆయన రంగంలోకి దిగి ఒక యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని బాంబే పంపించి వాళ్ళని టెర్రరైజ్ అక్కడి నుంచి ట్రాన్సిట్ వీసా వేసి వాళ్ళని పట్టుకొచ్చి ఓకే ఇక్కడ కూర్చోబెట్టి వేధించి వాళ్ళతో ఒక అండర్టేకింగ్ రాసుకుని ఏ సంబంధం లేదు అని చెప్పి ఆ తర్వాత పంపించేశారు అనేది ఈనాడులో పబ్లిష్ అయిపోయిన కథనం. ఇదే కథనాన్ని వాళ్ళు పేరు లేకుండా ట్వీట్ చేసి ఉండొచ్చు. అంటే బొంబాయి హీరోయిన్ను, విజయవాడ టార్చరు, వైసీపీ, ఈ 3 కీవర్డ్స్ కొడితే ఆ స్టోరీ ప్లే అయిపోతుంది. ఓకే, ఏది ఈనాడులో రాసినటువంటి స్టోరీ ఇది వాంటెడ్గా అక్కడ స్మెల్ ఏదో ఉండుంటుంది, ఒక లింక్ ఏదో దొరుకుంటుంది వీళ్ళకి. ఎందుకు ఈ స్టోరీని అల్లారు అంటే ఇందులో ఏముందని అల్లారు, ఏమిటి విషయం, అదే మాట్లాడారు వైసీపీ వాళ్ళ ట్వీట్లో. అయ్యా మీరు గతంలో బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పుల గురించి ఎవరైనా మాట్లాడారా, లేకపోతే లోకేష్ గారి డ్యాన్సుల గురించి ఎవరైనా మాట్లాడారా, ఇవన్నీ వాళ్ళు ట్వీట్లో ప్రస్తావించారు. అవును, ఇవేవి మేము మాట్లాడలేదు కదా. అలాగే దీనికి జనరల్గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అనగానే వెన్నుపోటు అనేటువంటి ఇది పట్టుకొస్తారు, అది కూడా అన్నారు వెన్నుపోటు గురించా అని. ఈ 3 విశేషణాలు ప్రయోగించి మీకు అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఇది మీరు మొన్న ఎన్నికల సందర్భంగా కూడా చేసింది అదే టీడీపీ, పర్సనల్గా టార్గెట్ చేసి దాడి చేయటం. అంటే సైకో జగన్ అనే దాన్ని చాలా విపరీతంగా సర్క్యులేట్ చేశారు వాళ్ళు, దాని ప్రభావం కొంత నడిచింది. ఇలా అంటే వదంతి యుద్ధం, అవతల వాళ్ళ మీద పుకారు పుట్టించడం ద్వారా వాళ్ళని నైతికంగా దెబ్బకొట్టేసి, అంటే పబ్లిక్లో వాళ్ళకి ఉన్న ఇమేజ్ని దెబ్బకొట్టేసి ఆ తర్వాత వాళ్ళని దెబ్బకొట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేస్తారు, చేస్తున్నారు కూడా. అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టోరీని బయటకి పెట్టారు. అంటే నైతిక ప్రమాణాలు లేవు వీళ్ళకి అని చెప్పడం తప్ప ఇంకేం చేయగలరు దానిలో. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అయి ఉండొచ్చు. అంటే ఒక ఈ మధ్యకాలంలో చూస్తే విజయసాయి రెడ్డి, అలాగే తర్వాత శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం
జిల్లా టెక్కలి వ్యవహారం చూసాం మనం, దువ్వాడ శ్రీనివాస, దువ్వాడ ఎమ్మెల్సీ అనంత్ బాబు, ఇవన్నీ అందులో భాగంగానే ఇది కూడా పట్టుకొచ్చారు. అవును, అంటే ఏంటి ఈ పార్టీ నైతిక ప్రమాణాలు లేవు, దీని పరమ దుర్మార్గమైన పార్టీ అని చెప్పటం, ఇది ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఇప్పుడు ఈ విద్యాసాగర్ పేరుని వారి తండ్రి గారి పేరుని ఎజెండాలోకి పట్టుకొచ్చి దానికి సబ్జలతో లింక్ ఇచ్చి ఇలా ఒక కథ అందులో వాస్తవం ఉన్నప్పటికీ అందులో సీరియస్ క్రైమ్ ఏముంది అంటే పోలీస్ ఈయనకి చెప్పుకుని ఉండొచ్చు, ఈయన పార్టీ వాడు కాబట్టి కొంచెం చూడండి ఆ కేసు అని చెప్పుండొచ్చు, వాళ్ళు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి వెళ్ళుండొచ్చు, అధికార దుర్వినియోగానికి పాల్పడితే పాల్పడి ఉండొచ్చు, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏలిన వారి కోసం ఈ పని చేశారు అనేది స్టోరీ రాసుకుంటే ఓకే, ఆ యాంగిల్లో స్టోరీ లేదు, అది అక్రమ సంబంధాల కోణంలోకి నడిచింది. అంటే వాళ్ళు ప్రధానంగా ఇంట్రెస్ట్ చూపించింది అక్కడ ఈ విద్యాసాగర్ అనేవాడు బాలీవుడ్ నటితో చాలా కాలం పాటు ఉన్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎక్కువ కేటాయించారు స్పేస్. ఓకే, దాంతోపాటు ఇంకో పని ఏం చేశారు వాళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటే రిజెక్ట్ చేశాడు, రిజెక్ట్ చేయడం మాత్రమే కాదు అక్కడ నుంచి తీసుకొచ్చి బెదిరించి అండర్టేకింగ్ రాయించి పంపించేశారు. ఇది కథనం, ఇది ఇది ప్రధానం అయిపోయి అంటే సజ్జల మీద అలాగే విద్యాసాగర్ మీద వారి తండ్రి గారి మీద ఫోకస్ పెరిగిపోయి ఇక్కడ కాంతిలాల్ రాణా వీళ్ళు చేసినటువంటి అధికార దుర్వినియోగం దాని డోస్ తగ్గింది. సో మీ ప్రధాన కేంద్రీకరణ ఏంటి, వైసీపీలో నైతిక ప్రమాణాలు లేవు అని చెప్పడం మీ ప్రోగ్రామ్ అనేది చదివిన వాడికి అర్థమైపోతుంది కదా, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారనే. వీళ్ళేమో ఇక్కడ ట్వీట్లో పేర్లు ప్రస్తావించరు, ట్వీట్లో కనీసం అధికార దుర్వినియోగం అనే పదప్రయోగం కూడా లేదు, నైతిక ప్రమాణమే, నైతికత మాత్రమే మాట్లాడారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు లేదా ఏలిన వారి కోసం ఏం చేయడానికన్నా పోలీసులు ఎగబడ్డారు ఇది రాసుకోవచ్చు ఆ జరిగిన సంఘటనలో. అతను ఎవరితోనైనా ప్రపోజ్ చేసే అధికారం అతనికి ఉంది, అవతల అమ్మాయి అంగీకరిస్తే అమ్మాయితో ఉండే అధికారము ఉంది, కొంతకాలం కొనసాగిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే రిజెక్ట్ చేసి ఉండొచ్చు, రిజెక్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టి ఉండొచ్చు, బెదిరించడం కూడా జరిగి ఉండొచ్చు, బెదిరిస్తారు కూడా, అతను బెదిరించలేదని నేను అంటలా, ఆ సిచ్యువేషన్లో ఉన్నవాడు ఎవడైనా బెదిరిస్తాడు, వీళ్ళకి అధికారము మనది అనేటువంటి ఒక అదనపు సౌకర్యం ఉండటం వలన ఇంకొంచెం అధికంగా చేసి ఉండొచ్చు, ఇవి సహజంగా జరిగేవే, ఇలాంటి కేసులు తవ్వుకుంటూ పోతే అక్కడ కూడా చాలా దొరుకుతాయి. అందుకని ఎందుకు తవ్వుతున్నారు, ఇలాంటి కేసుల మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు, వీటిని ఎందుకు హైప్ చేస్తున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే దీని వెనకాల ఆ పార్టీకి ఉన్నటువంటి నైతిక ప్రమాణాలను దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేయటం, అంటే వివాహ వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్నటువంటి దాదాపు ఇదే పని ఆయన చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కూడా పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు గురించి మాట్లాడి ఇలాంటి తప్పే చేశారు. ధార్మిక నైతిక కోణాల్లో ఆయన పవన్ కళ్యాణ్ జీవితాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసి ఇదే తప్పు చేశాడు, మళ్ళీ రిపీటెడ్గా వీరు అదే గోయి తవ్వుతున్నారు. అందుకని ఈ ఏరియాలో గేమ్స్ ఆడటం మానేసి సీరియస్గా పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ప్రజలకి ఏం చేయగలం, మనకు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మనం ఇచ్చిన హామీలు అమలు కాలేదు, అమలు కాకపోవడానికి కారణాలు ఏమిటో ప్రజలకు ఎలా వివరించాలి, అమలు చేయడానికి ఏం చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అవుతుంది, అంతే తప్ప ఇలాంటి వదంతి యుద్ధాలు ఇంకా కొనసాగించక్కర్లేదు. ఓకే, ఆల్రెడీ వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు, రెండో దశలో గెలిచింది వైసీపీయే కానీ ఓడిపోయిందని చూపించారు అని కూడా మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొండ పగలగొట్టాడు కదా, అంటే 12.5% ఓట్లు అధికంగా లెక్క పెట్టారు ఏపీలో అని చెప్పారు కదా, ఈ 12.5 ఆయనకు వచ్చిన 40తో కలిపితే 52 పైన ఒకవేళ గెలిచి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి, జగన్ గెలుపుని జనం నిర్ణయించిన జగన్ గెలుపుని రద్దు చేసి కూటమి గెలిచి అధికారం చలాయిస్తున్నటువంటి సందర్భంగా జగన్ అనుకోవచ్చు కదా, ప్రజలు అనుకోవచ్చు కదా, ఈ కండిషన్లో మీరు బాధ్యతగా వ్యవహరించి ప్రజల్ని మీ వైపు డైవర్ట్ చేసుకోవడానికి ఏం చేయాలో అది చేయకుండా
ఇంకా అవతల వాళ్ళ నైతిక ప్రమాణాలు అని చెప్పి ఇలాంటి స్టోరీస్ కుక్ చేసి దీన్ని సర్క్యులేట్ చేయడం వలన ఏం ప్రయోజనం సాధిస్తారో అలాగే తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.